हेलो फ्रेंड्स, वेलकम GTFI మరొక ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా ఈ వీడియోనైతే లైక్ చేసేయండి. అండ్ గాయ్స్, ఈరోజు అయితే మన ట్రేవర్ బర్త్డే. దానికోసం అయితే మన ఫ్రాంక్లిన్ అయితే పెద్దగా ప్లానింగ్ చేస్తున్నాడు. అప్పటి నుంచి థింక్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఏ థాట్ అయితే కరెక్ట్గా అనిపిస్తలేదు మనకి. అయితే ఇక్కడ పోతున్న మనడు, ఓ నో గాయస్, మనోడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నాడు. వైన్ తాగుతుండు. యా తాగు తాగు తాగు. యా తాగినాక నేను మళ్ళీ మాట్లాడతా గాయస్. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను కూడా. మనోడు అయితే అప్పటి నుండి థింక్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఎట్లా సర్ప్రైజ్ ఇవ్వాలి మన డ్రైవర్కి అని. అండ్ అప్పటి నుండి మైకేల్కి ఫోన్ చేస్తే మైకేల్కి మాత్రం ఫోన్ కలుస్తలేదు. అండ్ మైకేల్ అయితే చాలా బిజీ ఉన్నట్టున్నాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ మనోడు ఒక్కడే థింక్ చేస్తుండు, ఎందుకంటే మన ఫ్రాంక్లిన్కి డ్రైవర్ ఒక మంచి ఫ్రెండ్ కదా. అందుకోసమే బర్త్డేకి అయితే సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాడు. నాకు తెలిసి ఏదైనా గిఫ్ట్ ఇస్తాడు. వచ్చి గాయస్, ఏమో చెప్పలేం, మనోడైతే చేసే చూడాలి. అండ్ మనకు వచ్చే టాస్క్లను బట్టి మనం వాటిని ఫాలో కావాలి. అండ్ ఫ్రెండ్స్, మనోడికి అయితే ఒకసారి స్విమ్మింగ్ పూల్లో దింకిపిద్దాం. ఓ మెల్లగా మెల్లగా, వావ్ వండర్ఫుల్ డైవ్. అండ్ ఫ్రెండ్స్, మీరైతే ఫ్రాంక్లిన్ అండ్ ట్రేసీ మ్యారేజ్ అయితే చేయమంటున్నారు గాయస్. డెఫినెట్గా నేనైతే చేస్తా, బట్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకైతే కొంచెం వర్క్ ఉంది. అందుకోసమే నేనైతే ఫాస్ట్గా తీసుకురాలేకపోతున్నా. మన చాప్ ఏం చేస్తుంది? వావ్, చాప్ అయితే ఫుల్ యాంగ్రీగా ఉంది. మన ఫ్రాంక్లిన్ దిక్కే చూస్తుంది. ఓ నో చాప్, నువ్వేంది ఇట్లా చేసినావు? ఓ నో గాయస్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే మన చాప్ ఇట్లా చేస్తుందని. యా మన చాప్కి అయితే మంచిగా ఫుడ్ అయితే ఉంది ఆల్రెడీ. ఫుడ్ లేదనుకున్నా ఫుడ్ పెట్టి వెళ్ళాలి, ఎందుకంటే బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేవారికి కొంచెం టైం పడుద్ది. మేబీ నైట్ కూడా కావచ్చు, లేకపోతే ఒకవేళ మనకి ఎక్కువ అయితే రేపు మార్నింగ్ ఇట్లా రావచ్చు. యా గాయస్, మొత్తానికి అయితే మన కొత్త సూపర్ కార్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా కేక్ షాప్కి అయితే వెళ్ళాలి, ఐ మీన్ బేకరీకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు బేకరీకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక మంచి కేక్స్ అయితే ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన తర్వాత మనం మైకేల్ ఇంటికి వెళ్దాం. మైకేల్ ఇంటికి వెళ్ళి ఎక్కడ సర్ప్రైజ్ అంటాడు మరి మైకేల్ అయితే చెప్పలేం. ఒక మంచి ప్లేస్ అయితే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన చేసుకున్న తర్వాత అక్కడనైతే మన డ్రైవర్ తీసుకెళ్ళి బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇస్తారు. డెఫినెట్గా ఇదైతే ఈవినింగే జరుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా దీనికి మైకేల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తుంది, లైక్ జిమ్మీ, ట్రైసీ, అమాండా, ఇంకా మైకేల్ కూడా వస్తాడు. అండ్ డ్రైవర్కి అయితే ఇది ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మనోడైతే ఫుల్ పార్టీలు ఉండొచ్చు మన డ్రైవర్ అయితే. యా గాయస్, ఇప్పుడైతే మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండానైతే అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, మన డ్రైవర్కి అయితే ఇంతవరకు బర్త్డే అయితే ఎవరు చేయలేదు. మన ఫ్రాంక్లిన్ ఫ్రెండ్ అయిన తర్వాత ఇదైతే ఫస్ట్ బర్త్డే అని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ మదర్ అప్పుడప్పుడు చేసేదంట చిన్నప్పుడు అయితే. అండ్ తర్వాత వాళ్ళ మదర్ పోయిన తర్వాతనైతే ఎవరు తనకైతే బర్త్డే చేయలేదు. మనమైతే మళ్ళీ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓ నో గాయస్, ఎవరు సైకిల్ అయితే ఎత్తుకెళ్ళిపోతుండు వీడు. మన మ్యాప్లో చూడొచ్చు రెడ్ మార్క్ పడ్డది. సైకిల్ ఎత్తుకపోతావా తమ్ముడు? యా గాయస్, పాపం చిన్న సైకిల్ ఎత్తుకోండు, పెద్ద రాబరీ అయితే కాదు. నేను అందుకే వాన్ అయితే షూ చేయను ఇప్పుడు. ఈ సైకిల్ ఎవరిది? యా అక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాన్ది అనుకుంటా. బ్లూ డాట్ చూపిస్తుంది. రెడ్ డాట్ చూపిస్తే మనమైతే వాళ్ళను ఐ మీన్ కిల్ చేయాలన్నట్టు, వాళ్ళు మన ఎనిమీస్ లెక్క. అండ్ బ్లూ డాట్ చూపిస్తే వాళ్ళైతే మనకు ఎలైస్ లెక్క గాయస్, వాళ్ళు మన ఫ్రెండ్స్ అనుకోవచ్చు. యా మొత్తానికి తమ్ముడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు. ఇప్పుడు మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా కేక్ షాప్కి పోవాలి. బేకరీకి పోయిన తర్వాత మేబీ సూపర్ మార్కెట్లో కూడా కేక్స్ అయితే ఉంటాయి గాయస్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు మనమైతే సూపర్ మార్కెట్కి వెళ్దాం. సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచి కేక్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అతను చెప్తాడు ఎక్కడ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని. యా ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్లో పోదాం మెల్లగా మెల్లగా. కొత్త కార్ గాయస్, సూపర్ ఉంది కదా. దీనికైతే కొంచెం పెయింటింగ్ అయితే కొంచెం అలాగుంది, మధ్యలో వేరేలా ఉంది. అండ్ చుట్టూ మొత్తం పింక్ కలర్ షైనింగ్తో ఉంది గాయస్. ఫైనల్గా మనం అయితే సూపర్ మార్కెట్కి వచ్చినాం. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి. వావ్, ఇక్కడైతే మొత్తం స్వీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అండ్ మిల్క్, ఇంకా రోజు వాడుకునే వస్తువులు అయితే ఇక్కడనే ఉన్నాయి గాయస్. యా ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మనకి ఇవి అవసరం లేదు, జస్ట్ మనకైతే కేకులు కావాలి. అండ్ మేబీ క్యాండిల్స్ కూడా అవసరం అనుకుంటా, మేబీ కేక్ కొంటే అవన్నీ ఫ్రీ ఇస్తాడొచ్చు. యా గాయస్, ఇక్కడ ఉన్నాయి గాయస్ కేకులు అయితే, రెండు ఉన్నాయి. అండ్ లోపల ఫ్రిడ్జ్లో ఇంకా ఉండొచ్చు, మనకైతే కనిపిస్తలేవు. సో తమ్ముడు, నువ్వైతే ఆ కేకులను కొంచెం ప్యాక్ చేసి పంపి, అంతలోపు మనం గీడేమో కనిపిస్తున్నాయి అవైతే తీసుకుందాం. అండ్ గాయస్, వీళ్ళైతే కేకులు ప్యాక్ చేసిలు. ఇప్పుడు మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మైకేల్ నేను కలిసి అయితే డ్రైవర్ని తీసుకొస్తాం.
అండ్ గాయస్ బర్త్డే జరిగే చోటు ఎక్కడ ప్లాన్ చేస్తారో నాకైతే ఇంతవరకు తెలియదు. మన మైకెల్ అండ్ ఫ్రాంక్లిన్ కలిసి అయితే డిస్కస్ చేస్తారు. అండ్ గాయస్ ఇది ఒక సూపర్ మార్కెట్, అలాగే ఒక పెట్రోల్ బంక్ కూడా. ఇక్కడ మనం పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు, ఈవెన్ డీజిల్ కూడా, ఏ రకమైన ఫ్యూయల్స్ అయినా ఇక్కడ కొట్టించుకోవచ్చు. ఒకవేళ మనకు ఎలక్ట్రికల్ కార్స్ ఉంటేనైతే ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మనం అయితే మైకెల్ వాళ్ళను ఒకసారి మార్చి చేసుకుందాం. గాయస్ ఇప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే మైకెల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అండ్ రెండు కార్లు ఉన్నాయో నాకైతే తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న కార్లో ఓన్లీ రెండు సీట్లే ఉంటాయి గాయస్. ఇప్పుడు మైకెల్ అండ్ ఫ్రాంక్లిన్ ఇందులో ఎక్కారు అనుకోండి, మన డ్రైవర్ అయితే ఎక్కడ ఎక్కుతాడో మనకు తెలియదు. ఏంటి జిమ్మీ గాన్ సైకిల్ ఇక్కడ ఉంది, యా మనోడు అయితే నాకోసం వెయిట్ చేస్తుండు. ఎక్స్క్యూజ్ మీ మామా, హలో. అండ్ గాయస్ మీకు తెలుసో తెలియదో మన ట్రైసీ అండ్ ఫ్రాంక్లిన్ అయితే లవర్సు. అండ్ ఇప్పుడు ట్రేసీని వీడు పెళ్లి చేసుకున్నాడంటే మన మైకెల్ విన్కి మామ అవుతాడు మొత్తం మీద. యా గాయస్ ట్రేసీ పెళ్ళి అయితే నేను చేస్తా, కొంచెం టైం పడుతుంది, కొంచెం వర్క్ ఉన్నది గాయస్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా చేస్తా కానీ టైం పడుతుంది, ఎందుకంటే ట్రేసీ పెళ్ళి చేయాలంటే ఆ మ్యారేజ్ సెటప్, ఆ చైర్స్, టెంట్, డీజే స్పీకర్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి నాకైతే మస్తు టైం తీసుకుంటుంది. అండ్ మైకెల్ గారు అయితే ఏదో చెప్తుండు మన ఫ్రాంక్లిన్కి అయితే ఎక్కడ ప్లాన్ చేద్దాం ఏం కదా అని. ఇద్దరు అయితే డిస్కస్ చేసుకుంటారు, డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఒపీనియన్కి అయితే వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత నేను మీకు చెప్తా. అండ్ ఫ్రెండ్స్ మన ఫ్రాంక్లిన్ అయితే అడుగుతుండు ట్రేసీ ఎక్కడికి వెళ్ళింది, జిమ్మీ, అమాండా వీళ్ళందరూ ఎక్కడికి పోయారని అయితే మైకెల్ని అడిగిండు. వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారంట టాప్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గరనైతే ఈ బర్త్డే ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారట. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారట. ఓ మైకెల్ మెల్లగా. అండ్ గాయస్ ఇదైతే మన మైకెల్ కార్ కాదు, కొంచెం అయితే రెంటు తీసుకున్నాడు బెనిస్ గ్యారేజ్లని అయితే. అండ్ కొంచెం కలర్ కూడా కొంచెం షైనింగ్ కలర్ వేసిండు. ఇప్పుడైతే మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి. కమాన్ మైకెల్, మనకి అయితే ఎక్కడికి రాలే, అందుకోసమే కొంచెం అయితే తిప్పలు పడుతుండు. అండ్ ఫ్రెండ్స్ మీరు మాత్రం మర్చిపోకండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి గాయస్. లోపల చూడొచ్చు ఎంత బాగుందో ఇంటీరియర్ అయితే కార్లో. ఇది రోల్స్ రాయిస్ కారు, యా సూపర్. నాకైతే బాగా నచ్చింది గాయస్. మీకు ఈ కార్ నచ్చిందో లేదో కిందనైతే కామెంట్ చేయండి. అండ్ ముందు మనం డ్రైవర్ దగ్గరికి వెళ్దాం. చూడొచ్చు ముంగట ఒక బీస్ట్ నటుంది, సూపర్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇందులో కలర్ మాత్రం బాగుంది గాయస్. కింద మొత్తం షైనింగ్ రెడ్, అండ్ మధ్యలో బ్లాక్ ఉంది. అండ్ బ్లాక్లాగా కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే దాని మీద ఎండ రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు రెడ్ కలర్ కనిపిస్తుంది. చూడొచ్చు మీరైతే గమనించవచ్చు ఈజీగా. అండ్ ఈ డ్రీమ్స్ టైర్స్ మొత్తం అసూమ్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఓ మెల్లగా కొత్త కారు, ఏమన్నా అయింది అనుకో బెన్నిగానికి మనమే పైసలు కట్టాలి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి. డ్రైవర్ ఎక్కడ ఉంటాడంటే గాయస్ వాళ్ళ ఇల్లు దగ్గర. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బర్త్డే పార్టీ నిన్న నైట్ 12 గంటలకు అయితే కండక్ట్ చేస్తారని చెప్పిండు నిన్న నైట్ ఫోన్ మాట్లాడినప్పుడు. సో అక్కడనైతే మనోడు తాగి పడుకుని ఉంటాడు, మనమైతే ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అయితే అక్కడికి వెళ్దాం. అండ్ గాయస్ ట్రావెల్ ఏరియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గాయస్, మొత్తం డెసర్ట్ లెక్క ఉంటుంది. అక్కడనే వాళ్ళ సొంత ఇల్లు ఉంటుంది. అండ్ నిన్న నైట్ 12 గంటలకు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పార్టీ కండక్ట్ చేసిరు. అండ్ మనం కూడా నైట్ 12 o'clock ఈ పార్టీ అయితే కండక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ట్రేసీకి అయితే కొంచెం వర్క్ ఉండే అందుకోసమే నైట్ అయితే చేయలేదు. బట్ నో ప్రాబ్లం, ఈరోజు అయితే ఈవినింగ్ వరకు డ్రైవర్ బర్త్డే పార్టీ అయితే అయిపోవాలి. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. యా గాయస్ ఆల్మోస్ట్ మనం అయితే డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరికి దాకానే అయితే వచ్చినాం. ఇక్కడనే నిన్న పార్టీ కండక్ట్ చేసిళ్ళు, ఇక్కడనే ఉంటాడు అనుకున్నాం మేబీ ఈ ఏరియాలనే. ఇది ఎవరు, యా వావ్ ద బీస్ట్ మ్యాన్. కొంచెం తిక్కుంది మనోనికి, కానీ దానికి ఎంత లెక్క ఉందో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ మనోడు పండుడు స్టైల్ చూడాలి గాయస్, చుట్టూ మొత్తం వైన్ బాటిల్స్, బీర్లు, కోటర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం ఎక్కువైంది, ఫోన్ పక్క కొడేసినవి అన్నాడు. కానీ బెడ్ మాత్రం సూపర్ అరేంజ్ చేసినవి, వావ్. ఇంకా కొన్ని మిలిగి ఉన్నాయి గాయస్ ఇందులో. మొత్తం మీద మనోళ్ళు అయితే స్టాక్ బాగానే తెచ్చిళ్ళు, కానీ అంతా ఒడగొట్టలేదు. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అయితే వర్క్కి వెళ్ళొచ్చు, మనోడు పందిగాడు పన్నడు, ఎందుకంటే బర్త్డే కదా బాగా ఎక్కువైనట్టుంది మనోనికి అయితే. లేపుదాం దగ్గర పోయి అయితే. హలో డ్రైవర్, హలో మ్యాన్, లేసా దేకా కూడా దెక్కుతాడు మనోడు అయితే. దగ్గర పోయితే లేపుదాం. ఫోన్ చూడండి గాయస్ ఎట్లుందో, మనది డబ్బా ఫోను. అండ్ పక్క పొంటి గ్లాసులు పెట్టిండు. యా గాయస్ మొత్తం మీద అయితే తమ్ముడు లేచిండు. దా పోదందా, నిన్న చెప్తే కదా ఏమైంది ముచ్చట. నువ్వు గాయస్ మొత్తానికి అయితే వానికి ఏం అర్థమైతే తెలియదు. ఫైనల్ అని అయితే మనోడు తేరుకున్నాడు, మొత్తం అయితే డిస్కస్ చేసిళ్ళు. ఇప్పుడైతే ట్రేసీ ఇట్లా అందరూ మన కోసం వెయిట్ చేస్తారు. యా గాయస్ అక్కడ చూడండి మీద మొత్తం మనోడు తాగి చెప్పులు ఇసిరు కొట్టిండు మీదకి ఇష్యూ అయితే. అండ్ ట్రేసీ ఇట్లా అందరు వెయిట్ చేస్తారు బర్త్డే పార్టీ కోసం, నువ్వైతే ఫాస్ట్గా రా అని అయితే చెప్పిళ్ళు. అండ్ మన డ్రైవర్ కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నాడు మన కోసమే. కానీ నాకు మాత్రం వీడు వెయిట్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలే, ఆరామ్స్గా వండుకున్నాడు మనోడు అయితే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కార్ డోర్లు అయితే డిఫరెంట్ యాంగిల్లో తెరుచుకుంటాయి, బ్యాక్ సైడ్ నుంచి తెరుచుకుంటాయి. నాకు ఇది ఈ స్టైల్ అయితే బాగా నచ్చుతుంది ఈ కార్లోనైతే. ఇప్పుడు మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మౌంటైన్ మీదకి అయితే వెళ్ళాలి.
ఎందుకంటే మన ట్రేసీ, జిమ్మీ, అమాండా వీళ్ళు ముగ్గురు అయితే మౌంటైన్ మీద ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. అండ్ మనం అక్కడికి కేక్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు కూడా మేబీ కేక్స్ అయితే తీసుకురావచ్చు. అండ్ కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేయొచ్చు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చేస్తారు గాయస్, ఎందుకంటే మొత్తం మన ఫ్రాంక్లిన్ మీదనే డిపెండ్ కారు కదా. అండ్ అలాగే ఇదైతే షిమ్లాలో చేద్దాం అనుకున్నారు గాయస్, మంచు పర్వతాల్లో చేద్దాం అనుకున్నారు ఈ బర్త్డే పార్టీ అయితే. కానీ కొంచెం దూరం అవుతుంది అండ్ ఆల్రెడీ మన వాళ్ళకి అయితే చాలా వర్క్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమే నార్మల్గా ఓ మెల్లగా కార్ ఖరాబ్ అవుతారు రే బెన్నీకి మనమే పైసలు కట్టాలి. నార్మల్గా మౌంటైన్ మెయిన్ అయితే మన వాళ్ళు సెట్ చేసి పార్టీని అయితే. అండ్ ఈ మౌంటైన్ లాస్ ఆంటోస్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్, అక్కడనైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం డ్రైవర్ బర్త్డే పార్టీ అయితే. అండ్ బాగానే చేస్తారు అరేంజ్మెంట్స్, నేను ఎంతోపై చెప్పినా కదా చాలా రోజులు అయితే మనోడైతే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోక అని. అందుకోసమే మనోళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం స్పీడ్ పెంచాం. ఓ గాయస్ మనోళ్ళు అయితే కారును తుక్కు తుక్కు చేస్తారు. ఇది బెన్ని గారు చూసిందంటే వాడైతే చచ్చిపోతాడు. అండ్ పైసలు మొత్తం మనల్నే కట్టుమంటాడు, ముఖ్యంగా మన మైకేల్ గారి వరకే అప్పులలో ఉన్నాడు. యా గాయస్ నేనైతే కొంచెం వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా, టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈ కార్ అయితే అంత పికప్ లేదు దీనికైతే, మళ్ళీ వెనుకకే వస్తుంది. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం కింద పడడం అంటే ఏం లేదు గాయస్, మెల్లగా రే కింద పడితే ఏం లేదు, బొక్కలు ఇరుగుతాయి, పార్టీ అవుతుంది అన్నీ అయితే. అప్పుడైతే హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకోవాలి మన పార్టీలన్నీ. ఆ డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, అవేమో క్యాండిల్స్ అండ్ మనం ఏడుస్తూ ఉంటాం. సో మొత్తం పార్టీ అయితే హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కింద పడితేనైతే. అండ్ మనం అయితే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వచ్చినాం. అక్కడ మన ట్రేసీ, అమాండా, జిమ్ అయితే వెయిట్ చేస్తారు అనుకుంటా. మేబీ అరేంజ్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ చేయొచ్చు, నేనైతే చేసేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమో చెప్పలేము, అక్కడికి పోతే తెలుస్తుంది మనకైతే. అండ్ గాయస్ ఈరోజు అయితే మన డ్రైవర్ బర్త్డే పార్టీ అయితే అదిరిపోవాలి, ధూమ్ధా ఉండాలి, మొత్తం లైటింగ్స్లో వెళ్ళిపోవాలి మన డ్రైవర్ గారు అయితే. ఆల్రెడీ బాగా తాగిండు, ఇప్పుడైతే అలాంటి సెటప్ అయితే ఏం లేదు. మామూలుగా జస్ట్ కేక్ కట్ చేసి నార్మల్గా కూల్ డ్రింక్స్ తాగుతారు అనుకుంటా మన వాళ్ళు అయితే. ఎక్కుతుందంట నో కష్టపడుతుంది గాయస్, మళ్ళీ కార్ ఖరాబ్ అయింది మనం అటు ఇటు చేస్తే. ఇప్పుడు మనం ఇక్కడనే పార్క్ చేద్దాం, కారును అయితే ఇక్కడ పార్క్ చేసి మనం వెళ్ళిపోదాం. నేను ట్రై చేసిన ఎక్కింది కానీ ఇది మాత్రం ఎక్కలేదు. అండ్ కార్ కూడా మన సొంత కారు కాదు, బెన్నిగాడ అయితే డబ్బులు అడుగుతాడు ఏమైనా స్క్రాచెస్ ఇట్లా పడితే. ముందే కొత్త కార్, మళ్ళీ ఎక్స్పెన్సివ్ కారు. ఓ ఫ్రాంక్లిన్ ఏంది, కొంచెం మన వాళ్ళు అందరూ తాగినట్టున్నారు గాయస్, నాకు అర్థమవుతులే ఎట్లా చేస్తారు ఏంది. యా ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వచ్చినాం. ఇక్కడ మన ట్రేసీ, అమాండా వీళ్ళందరూ అయితే ఎంకరేజ్ చేస్తారు మనల్ని అయితే, డ్రైవర్కి విషయాలు చెప్తారు. అండ్ మన అమాండా ఫేస్ అయితే మేకప్తో వెలిగిపోతుంది, బర్త్డే కదా ఫోటోలు దిగుతానని వేసుకురావచ్చు. అండ్ కొంచెం అయినాక తీసేస్తుందంట మేకప్ అయితే. మన డ్రైవర్ ఏడి, వా రెండు కార్లు ఉన్నాయి గాయస్ ఇలా అయితే, కానీ డొక్కు కార్లే, మన అయితే సూపర్ ఎక్స్పెన్సివ్ కార్లు. అండ్ ఇక్కడ కొంతమంది అయితే టూరిస్టులు గిట్లు ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది, మనం ఎలాంటి టైం వేస్ట్ చేయకుండానైతే ఇప్పుడు అన్నీ రెడీ చేయాలి బర్త్డే పార్టీ కోసం. ఇప్పుడు మేమైతే రెడీ చేస్తాం, రెడీ చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఫ్రెండ్స్ మొత్తానికైతే మన వాళ్ళు సూపర్ రెడీ చేసిల్లు, మొత్తం అరేంజ్మెంట్స్ మాత్రం బాగున్నాయి. అండ్ గాయస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన కింద మనం నడుస్తున్నాం కదా, అది కూడా ఒక పెద్ద కేక్ అన్నట్టు. అండ్ అది తినరు గాయస్, జస్ట్ కొంచెం షోకేజ్ కోసం అయితే తీసుకొచ్చిల్లు. అండ్ ఇదంతా ఎక్స్పెన్సివ్ కేక్ అయితే కాదు. అండ్ ఫ్రెండ్స్ నైట్ అయితేనైతే మన డ్రైవర్ బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేస్తారు, అంతసేపు మనం ఆగాలి. మొత్తం మీద నైట్ అయింది గాయస్. అండ్ మన డ్రైవర్ అన్నైతే చాలా బిజీగా ఉన్నాడు బర్త్డే పార్టీ కోసం. అండ్ మనల్ని మొత్తం ఎంకరేజ్ చేస్తారు, హ్యాపీ బర్త్డే టు యూ డ్రైవర్. అండ్ గాయస్ మీరు కూడా కింద కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే డ్రైవర్ అని అయితే. అండ్ క్యాండిల్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడైతే 3 కేక్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడి నుంచో డిస్కో లైట్లు అయితే కొడుతున్నాయి గాయస్, అంతా షేక్ చేస్తున్నాయి. అండ్ మొత్తానికి అయితే మనోడు కొంచెం స్పెషల్గా ట్రై చేస్తారంట ఈసారి అయితే కేకు, ఐ మీన్ నైఫ్తో అయితే కట్ చేయాలంట మనోడు, గన్తో ట్రై చేస్తారంట. ఏమో ఇక మీ ఇష్టం, వీడు ఏమైనా చేసుకొని, ఎందుకంటే బర్త్డే పార్టీ మొత్తం వాంది కాటికి వాడు ఏమైనా చేసుకొని గన్నుతోనే షూట్ చేయని, నైఫ్తోనే షూట్ చేయని. కానీ మనోడు నైఫ్ పట్టుకున్నాడు, మళ్ళా ఏమో గాయస్ తెలియదు, మళ్ళీ గన్ను తీస్తుండు. ఇప్పుడు దీంతో మనోడు షూట్ చేస్తాడు అనుకుంటా, ఎవడు పిచ్చి వానికి ఆనందం, అందరు నైఫ్తో కట్ చేస్తే మనోడు అయితే గన్నుతోని. అండ్ మనోడికి గన్నులు చీఫ్ కదా, ఎప్పుడు వాడుతూనే ఉంటాడు అందుకే యూజ్ చేస్తుండు. కమాన్ డ్రైవర్ షూట్, యా హ్యాపీ బర్త్డే టు యూ డ్రైవర్. స్మోక్ వెళ్తుంది మొత్తం కేక్లకెళ్ళి అయితే. అండ్ మీరు కూడా కింద కామెంట్ చేయాలి గాయస్, హ్యాపీ బర్త్డే టు యూ డ్రైవర్ అని అయితే. మొత్తానికి అయితే సెకండ్ కేక్ కూడా మనోడు బ్లాస్ట్ చేస్తుండు. అసలు ఏం తింటారబ్బా వీళ్ళు, కానీ డిస్కో లైట్లు మాత్రం బాగా నచ్చినాయి గాయస్. అన్నిటికంటే ముందు నేనైతే ఒకటి చూపెట్టాలి మీకైతే. ఇక్కడ చూడొచ్చు వింటర్, అండ్ ఇక్కడ చూస్తేనైతే కూల్, అండ్ ఇక్కడ చూస్తేనైతే గేమర్.
అండ్ ముఖ్యంగా మన వింటర్ కూల్ గేమర్ యూట్యూబ్ ఛానల్ తరఫున ట్రేవర్కి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ మీరు కూడా కింద కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే ట్రేవర్ అని. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి దింతే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.